మూసేయలేదు కాబట్టి మేమే మూసేస్తామని జనం మూసేస్తారు దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మోడీ గారి పరిపాలన ఏక వ్యక్తి పరిపాలన నియంతృత్వంగా ఉందనేటువంటి ఒక ఆరోపణ నిజం కాదంట కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 545 మంది ఎంపీలలో ఒక ఎంపీ ప్రధానమంత్రి అవుతాడు ఒక ఎంపీ హోమ్ మంత్రి అవుతాడు దానికి ఒక ఏక వ్యక్తి పాలన ఏముంటది 119 ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో ఒకడే ముఖ్యమంత్రి అవుతాడు 119 మంది ముఖ్యమంత్రులు గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 303 మంది ఎంపీలు కలిసి డెమోక్రటిక్ గా ఒక పేరును ప్రతిపాదిస్తారు వారు ప్రధానమంత్రి అవుతారు దంటే ఏక వ్యక్తి పాలనే ఉంటది ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు ఏ దేశానికైనా ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు ఏ రాష్ట్రానికైనా దంటే ఏక వ్యక్తి పాలనే ఉంటది పార్లమెంట్ ఉంటది కేబినెట్ ఉంటది పార్టీ అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటది ఎవర్ని ముఖ్యమంత్రి చేయాలి ఎవరికి టికెట్ ఇవ్వాలంటే మా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటది మాకు ఎన్నికల కమిటీ ఉంటది ఎంపీలందరూ కూసోని ఒక పలానాయనని మా ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు దాన్ని మీరేట్లా తప్పుపడతారు కాంగ్రెస్ కేమ్ రైట్ ఉంది మా అంతర్గత వివరాలలో తల దృష్టిందుకు పరిపాలిస్తున్న తీరులో ఎక్కడ కూడా కేబినెట్ మంత్రులకు గాని మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛ లేదు కేవలం మోడీ కన్సల్టెంట్లలో మాత్రమే మిగిలిన వాళ్ళు ఉన్నారు అధికారులు కూడా మోడీ నుంచి స్విచ్ వస్తేనే వాళ్ళు పని చేస్తారనేటువంటి ఆరోపణ ఇప్పుడు ఇంటికి పెద్ద తండ్రి ఉంటాడు తండ్రి ఉన్నంత సేపు తండ్రిదే నడుస్తుంది మాట తండ్రిని పక్కన పెట్టి కొడుకులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు ప్రతి మంగళవారం మీరు విధిగా చూడుండ్రి కేబినెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి అందుబాటులో ఉన్న మంత్రులతో జరుగుతుంది 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కేబినెట్ సమావేశాలు జరుగుతాయి పార్టీ కి పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లోపల మోడీ గారు కూడా మా జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా సమావేశాల్లో ఉంటారు ఇంతకంటే డెమోక్రటిక్ ఏముంటారు ఏ మంత్రిని వచ్చి మోడీ గారు నన్ను మాట్లాడనీలేదని ఎప్పుడని చెప్పిండా మీకు ఏ సమావేశంలోనే ఒక మంత్రి డీసెంట్ చెప్పిండా ఏమున్నా చెప్పన్నా డెమోక్రసీ అంటే అంతే కుటుంబ పెద్ద ఉన్న సేపు కుటుంబ పెద్ద చెప్పిందే నడుస్తుంది వాళ్ళు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎంపీలందరూ కలిసి ఎన్నుకున్న నాయకుడు నరేంద్ర మోడీ ఆయన చెప్పింది నడవకపోతే మీరు చెప్పిందో నేను చెప్పింది ఎట్లా నడుస్తుంది బరాబర్ ఆయన చెప్పిందే నడుస్తుంది ఆయననే ఈ దేశానికి ప్రధానమంత్రి ఈ అంశం విషయంలో దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని తిరస్కరించే అవకాశం లేదంటారా పెద్ద పదం వాడుతున్నారు మీరు తిరస్కరించడం అనేది అది జరగని పని కాంగ్రెస్ ని ప్రజలు తిరస్కరిస్తూ వచ్చారు బహుశా సింగిల్ డిజిట్ల పోతుందేమో కాంగ్రెస్ ఆలోచించాలి తాతల కాలం నుంచి గెలిచిన ఉత్తరప్రదేశ్ని వదిలేసి కేరళకు వారిపోయినప్పుడే ది లాస్ట్ ద గ్రౌండ్ భూమిని వదిలినవు నువ్వు నేలను వదిలి సామ్ చేసేటువంటి పరిస్థితికి పోయిన నీకు నిన్ను మేము చంపుడేంది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నావు నువ్వు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే రాహుల్ గాంధీ అదే పని చేస్తా ఉన్నాడు వెన్ ఈ లాస్ట్ వెన్ ఈ లెఫ్ట్ లక్నో అండ్ వెన్ ఈ వెంట్ టు ద వాయునాడు ఇట్ సెల్ఫ్ ఆ రోజు ఆయన ఓటమిని అంగీకరించిండు ఇంకా కొత్తగా నిమ్మేం చేసేది ఏముంది మేము చంపేది ఏముంది కాంగ్రెస్ ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో చదువుకున్న అంటే చంద్రశేఖర్ రావు గారి లాగా 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో ఎవరు లేదనేది వాస్తవం అది మాత్రం నేను అడ్మిట్ అవుతాను ఇక మరి చదువుకున్న వాళ్ళ గురించి అయితే చదువు కొలమానం ఏంది సర్టిఫికెట్లు ఏంది అయితే మరి అఫిడవిట్లు తీసుకొని చదువులు కొనమాలని చూద్దాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా చదివే క్రైటీరియా అని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇంత క్వాలిఫికేషన్ ఉండాలని లేదా ఎంపీగా పోటీ చేయాలంటే పిహెచ్డి చేయాలని ఏ రాజ్యాంగంలో చెప్పలేదు గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 25 సంవత్సరాల నిండి ఉన్నోళ్ళు ఎంపీకి పోటీ చేయవచ్చు అని చెప్పారు కానీ గిట్ల తీసుకొచ్చి ఇంత చదువుకోవాలి అంత చదువుకోవాలని ఎవరు చెప్పలేదు ఆడలేక మధ్యలో ఓడిందని ఈయనకేదో 4 ఇంగ్లీషు 2 ఉర్దూ పదాలు వస్తాయని ఎదురుంగున్న వాళ్ళని ఎటకారంగా మాట్లాడడం అనేది వారి అహంకారానికి పరాకాష్ఠ సో వ్యక్తులని వ్యవస్థల్ని గౌరవించలేకపోతే ముఖ్యమంత్రి గారు ఈనాడులో మాట్లాడడం అనేది దురదృష్టకరం రైతుల మనస్తత్వం మోడీకి గానీ ఆయన ప్రభుత్వానికి లేదు అందుకే ఒక్క రూపాయి కూడా కేంద్రం సాయం లేకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10,000 రూపాయలు నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద ఇస్తున్నామనేటువంటి ప్రకటన కేంద్రం 1 రూపాయి ఇవ్వలేదు ఎన్డీఆర్ఎఫ్ కింద ఈ రాష్ట్రానికి 1 రూపాయి రాలేదు అని శ్వేతపత్రం ఇవ్వను లేదా అన్న ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి రేపు ఎంపీలందరినీ పంపించి 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి మాకు 1 రూపాయి రాలేదని రేపు పార్లమెంట్లో క్వశ్చన్ వేయమనండి మంత్రి గారు సమాధానం చెప్తారు సుమారు 3,000 కోట్ల రూపాయల్ని ఇదే ఎస్డిఆర్ఎఫ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ కోసం భారత ప్రభుత్వం తన వంతు 75% వాటా కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇయర్ వైజ్ పంపుతూ వచ్చింది 2014-15 నుంచి మొదలుకుంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ దాకా పంపించారు పంపలేదని అవతం వాడితే ఇంకేముంటుంది నోరు ఉన్నది మందబలం ఉన్నది నేనే మీడియాను భయపెట్టిస్తాను నా చేతిలోనే మీడియా ఉంది నేను చెప్పిందే రాయాలనుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా నేను ఇందాక పేపర్లు ఇచ్చినాను కొద్దిసేపటి క్రితం దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది ఏ సంవత్సరం ఎన్ని ఫండ్స్ అలొకేట్ అయినా అనేది ఉంది ఏది ఉంటుంది నేను చెప్పిందే రాయినరని పేపర్లను బెదిరిస్తే నేనేం చేస్తాను సతీష్ అన్న దాన్ని కవిత కేసు చేస్తుంది బీజేపీ పార్టీ కాదన్న ఊకే మమ్మల్ని ఊకే బదనం చేయకూరన్న బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తాం ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా ఏ పంచాయతీకి ఎన్నికలైనా ఏ పార్లమెంటుకి ఎన్నికలైనా రేపు వాయనాడులో సీటు ఖాళీ అయినాక వాయనాడులో కూడా పోటీ చేస్తాం మేము
దానికి ఈడీకి ఏం సంబంధం? భారత ప్రభుత్వం హెడెడ్ బై భారతీయ జనతా పార్టీ రూల్డ్ గవర్నమెంట్ అంతే. దానికి బీజేపీకి బీఆర్ఎస్కి పంచాయతీ ఏందన్న? హైదరాబాద్లో కూర్చొని పని చేసుకోమంటే పోయి ఢిల్లీలో కూర్చొని మంది అమ్ముతామని పంచాయతీ పెట్టుకున్నది మీరు, స్పెషల్ ఫ్లైట్లలో తిరిగింది మీరు, హోటళ్ళకు పోయింది మీరు, ఫోన్లు పలుగొట్టిరా, కొత్త ఫోన్లు తెచ్చిర్రా, పాత ఫోన్లు రిపేర్ చేసిందా మీరు. చేసిన తప్పుకి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు కక్ష సాధిస్తున్నారు. సాధిస్తే కేసీఆర్ గారి మీద సాధించాలి, కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ల మీద సాధించాలి, నీళ్ల మంత్రుల మీద సాధించాలి, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఆర్థిక మంత్రి మీద చేయాలి, నా కంప్యూటర్లకు సంబంధం ఏందని మాట్లాడిన కేటీఆర్ మీద చేయాలి. నీ మీద ఎందుకు ఎత్తారు చెల్లె? నువ్వు అమాయకురాలేనైతే నీ మీద కేసు ఎందుకయింది? ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటేనా, ఢిల్లీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చినటువంటి మద్యం పాలసీని రద్దు చేసుకున్నదా చేసుకోలేదా? రద్దు చేసుకున్నది. రద్దు చేసుకున్నదంటే ఢిల్లీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఢిల్లీ ప్రభుత్వమే ఆడేదో జరిగిందని చెప్పి ఆ పాలసీని రద్దు చేసి పాత పాలసీని తెచ్చుకుంటా అని చెప్పినప్పుడే దాంట్లో తప్పు జరిగిందని అంగీకరించినట్టు. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామంది దృష్టిలో పెడతలేనటువంటి విషయం. కేబినెట్కి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ముఖ్యమంత్రి గారు వహిస్తారు. కేబినెట్లో ఏ మంత్రికి ఆ మంత్రి నిర్ణయం తీసుకొని పోడన్నా? వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం మీద, లిక్కర్ మంత్రి లిక్కర్ మీద, ఐటీ మంత్రి ఐటీ మీద పాలసీ తీసుకొని పోరు. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి 4 రోజుల ముందు ఎజెండా పంపిస్తాడు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ఎజెండా మంత్రులకు వస్తుంది. దాంట్లో దేని మీద మాట్లాడతాం అనేది రాసి ఉంటుంది, ఏ పాలసీ మీద డిస్కషన్ జరుగుతుంది అనేది రాసి ఉంటుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఎవరికన్నా మంత్రికి ఆ కేబినెట్ నిర్ణయం నచ్చకపోతే 2 ఆప్షన్స్ ఆయన ముంగట. ఒకటి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇంతకాలం పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని రాజీనామా లెటర్ అటు సబ్మిట్ చేసి పోవాలి. అందరు అంటుంటారు డీసెంట్ పెట్టాలి, డీసెంట్ నోట్ రాయాలి, నాకు ఇష్టం లేదని రాయాలి. కేబినెట్ రెజల్యూషన్స్ అన్ని కూడా సతీష్ అన్న యునానిమస్ రెజల్యూషన్స్. కేబినెట్ రెజల్యూషన్స్లో 90 మంది అటు చెప్పారు, 10 మంది ఇటు చెప్పారు ఉండదు. కేబినెట్ రెజల్యూషన్స్ ఆర్ యునానిమస్ రెజల్యూషన్స్. ఢిల్లీ లిక్కర్ పాలసీ తప్పని ఒప్పుకున్న మరుక్షణమే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముద్దాయి కావాలి. ఇంకా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది నా సొంటి చట్టం తెలిసినని బాధ. అరే ఇరికిచ్చుడు ఏందన్నా, నువ్వు కొత్త పాలసీ తీసుకొచ్చినావు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ నోటితోటి నువ్వే ప్రకటించినావు రెండోసారి తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని మా ప్రభుత్వం రద్దు చేస్తుంది అని ప్రకటించినావు. ప్రకటించిండా ప్రకటించలేదా? ప్రకటించిండు. దెన్ మళ్ళీ నేను లీగాలిటీ చెప్తున్నా, ఆల్ డిసిషన్స్ ఆఫ్ కేబినెట్ ఆర్ యునానిమస్ డిసిషన్స్. ఆ మంత్రి ఒకటి చెప్పిండు, ఈ మంత్రి ఒకటి చెప్పిండు అని రాయరన్నా అక్కడ. కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది అనే ఉంటుంది అక్కడ. కేబినెట్ తీర్మానం నచ్చనోడే ఎవడని ఉంటే మంచిగా రాజీనామా పత్రం రాసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టి నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ సిసోడియా తీసుకొచ్చినటువంటి పాలసీ నచ్చకపోతే కేజ్రీవాల్ అన్నా రోజు సిసోడియాని తీసేసేది ఉండే, లేదా సిసోడియానన్నా ముఖ్యమంత్రి చెప్పిండి ఈ పాలసీ నాకు నచ్చలేదు, ఇది జనానికి నష్టం చేస్తుందని సిసోడియానన్నా రాజీనామా చేసేది ఉండే. సిసోడియా రాజీనామా చేయలేదు, అధ్యక్షత వహించింది కేజ్రీవాల్, యాక్సెప్ట్ చేసింది టోటల్ కేబినెట్. తెలకుండా ఎట్లుంటుందన్నా? అన్నా గంత ఏమన్నా ఈ దేశం ఏమైనా గంత అమాయకత్వం ఉందా అన్న? ఒక్కొక్క పార్టీ 100 ఏళ్ళకేళ్ళు ఉండదు. ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? చాలా మంది ఉన్నారు కదా, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, సీనియర్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వేర్ ఈజ్ మిస్టర్ కపిల్ సిబల్? కవిత కంటే ముందు 12 మందిని అరెస్ట్ చేసిరన్న, వైసీపీ ఎంపీ కొడుకుని అరెస్ట్ చేసిరన్న, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే అరవింద్ అల్లుని అరెస్ట్ చేసిరన్న. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పడానికి నేను ఈ 2 పేర్లు చెప్పిన. నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేసినవు పోలీసులని, నీ దగ్గర అధికారం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేసీఆర్ గారి కంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి దగ్గరున్నారని మీలాంటి మీడియా మిత్రులు అయితే వార్తలు రాస్తున్నారు కదా. మరి వాళ్ళ పార్టీ ఎంపీ కూడా ఇవాళ రేపు పోతాడని వార్తలు వస్తున్నాయి కదా. ఇంకా కాంప్రమైజ్ అయిందన్నా? జస్టిస్ మే బి డిలేడ్, బట్ జస్టిస్ ఈజ్ నాట్ డినైడ్. తప్పు చేసినోడు ఈ రోజు కాకపోతే 2 రోజులకు తప్పించుకోలేడు అంతే. టీఎస్పీఎస్సీ కేసులో మీ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు నేను పేపర్ కింద వారేసినట్టే చూస్తాను నేను. దాన్ని డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్లో వారేసుకోవాల్సిందే, ఏమవుతుంది దాంతో? నీకు నోటీస్ ఇచ్చే అధికారం ఉంది, ఇచ్చినావు. నాకు వకీలు ఉన్నా, నా వకీలు వచ్చి జవాబు చెప్తాడు. నచ్చలేదు కోర్టులో కలుసుకుందాం. ఆరోపణ చేసేది షోక్లు అయిపోయినాయి బీజేపీ వాళ్ళకి. ఇంత కూడా బుద్ధి బలం లేనటువంటి అధ్యక్షుడు బీజేపీ పార్టీకి ఉన్నాడనేటువంటి విమర్శ చేశారు. ఇప్పుడు 1 ఏళ్ళు నాదికి చూపెడుతున్నావు సతీష్ అన్న, 4 ఏళ్ళు నీదికే చూపెడుతున్నా అనేది నువ్వు మర్చిపోతున్నావు. మరి నిన్ననే కదా ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని, నరేంద్ర మోడీని, ఎదవలు ఉన్నారు, సన్నాసులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే బదులు దున్నపోతులకు ఇచ్చింది ఏమన్నావు కదా.
మేము 3,000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని దున్నపోతులతో పోల్చిన మీ నాయన ముఖ్యమంత్రి అయినప్పుడు సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, రఘునందన్ ఆరోపణ చేసి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కాదనుకో, ఫ్యాక్ట్ కాదని చెప్పు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, ఆయన ఒక మాట అన్నాడు, నాకేం సంబంధం అని ఇట్లా భుజాలు ఎగిరేసి నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టినావన్నా? నువ్వేమని ప్రెస్ మీట్ పెట్టినందుకు? సంబంధం లేని వ్యవహారంలో నువ్వెందుకు దూరినావు? దూరితే తిట్లు పడాల్సి ఉంటుంది. సంబంధం ఉన్న మంత్రి పక్కకు కూర్చుంటుంది మౌనంగా, మట్టి బొమ్మలాగా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెందుకు వచ్చినావు ప్రెస్ మీట్కి? ఆ పక్క మంత్రి గారితో చెప్పించాను ఉంటివి, నా వ్యవహారం నా శాఖ, నేను మాట్లాడుతున్నాను మాట్లాడినట్టు. రైట్. ఇప్పుడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, నైతిక విలువలు, రాజకీయ విలువలు, సిద్ధాంతపరమైన విలువలని ఇట్లా పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు. రాజకీయాలలో నిజంగా నైతికత విలువలు మేము చాలా గొప్పలమని మాట్లాడితే, నీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా నేను బరాబరి నేనే బాధ్యత తీసుకుంటా, నా శాఖలో తప్పు జరిగిందని నువ్వు ముందుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, కేటీఆర్ గారు చాలా మంచోడు, చదువుకున్నాడు, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాడు, అందరిలా కాదు ఆయన రాజీనామా చేసిండని అందరు. ఎందుకు ఆ పదవిని పట్టుకుని ఎందుకు అంత పాకులాడాల్సినటువంటి అవసరం వచ్చింది? నాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో మరి రైలు లాల్ బహదూర్ శాస్త్రి నడపలేదు? రైలు యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతే తొలి దేశ రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పిండు. ఇగో దీన్ని నైతికత అంటారు, వీటిని విలువలు అంటారు రాజకీయాల్లో. పొద్దున్నలేతే మనం నైతికత గురించి మాట్లాడతాం, పొద్దున్నలేస్తే విలువల గురించి మాట్లాడతాం, ఎదురుగున్నలంతా సన్యాసులే, మేము మాత్రమే సన్యాసులం అంటారు. మరి వాస్తవాలకి ఇట్లున్నాయి కదా అన్న. అంటే రాహుల్ గాంధీని ఇట్లా ఎక్స్పెల్ చేసి ఎరాడికేట్ చేసినట్టుగా కేటీఆర్ ఎరాడికేట్ చేసి బీజేపీకి ఎదురు లేకుండా సాగుతున్నారు బీజేపీ? అది చేస్తే హరీష్ గారు చేస్తారు, అది చేస్తే కవిత చేస్తుంది, అది చేస్తే వాళ్ళ వంటింట్లకి వెళ్ళి జరుగుతుంది ఏమన్నా కుట్ర, మాకేం సంబంధం అన్న? వాళ్ళ కుటుంబ కలహాలు మా నెత్తిని ఎందుకు రుద్దుతారు? మీరు ఏక్నాథ్ షిండే తయారు చేస్తారు అక్కడ? ఎవరు తయారు చేస్తారు? ఏక్నాథ్ షిండేని మేమెందుకు తయారు చేసినాం? నువ్వు తప్ప నాకు ఎవడు దిక్కులేడని అన్యదా శరణాన్ని నాస్తి అని వస్తే ఏం చేయమని చెప్పినాయి? వేదాలు ధర్మాలు కాపాడమని చెప్పినాయి. అరే అట్లా వచ్చిండే ఏక్నాథ్ షిండే కాపాడినాం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అయినా ఏక్నాథ్ షిండేని మేం కాపాడలేదు. వాళ్ళ పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధంలో 60 మంది ఎమ్మెల్యేలలో 43 మంది ఏక్నాథ్ షిండే గారితో వచ్చిర్రు. మనం ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీతోటి, ఎన్నికలు అయిపోయినాక మనం సంసారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీతోటి. తాళి ఒకరి గట్టి ఒకరితోటి సంసారం చేయడం అన్యాయం అని చెప్పి దీన్ని వ్యభిచారం అంటారని ఆ వ్యభిచారిని వదిలించుకొని వాడు మళ్ళీ సొంత గుడికి పోయిండు, బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ దగ్గరికి పోయిండు, వచ్చి కలిసినాం, ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇట్ ఈస్ అ మ్యాండేట్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ మహారాష్ట్ర. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏక్నాథ్ షిండే స్వాగతించిండు, దాన్ని మీరెట్లా తప్పుపడతారు? అంతే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో కానీ ఇతర పార్టీ అంశంలో కానీ చట్ట భద్రత ప్రకారం మాత్రమే భారతీయ జనతా పార్టీ కానీ మోడీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుందనేది రాహుల్ గాంధీ గారి అభిప్రాయం. నమస్తే, ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ మనం ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, గాంధీల వారసత్వ సంపద అయినటువంటి రాహుల్ గాంధీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కక్ష సాధింపు చర్య తీసుకున్నాడు. ఏకంగా ఆయనను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ఆయనను సస్పెండ్ చేసినటువంటి ఉదంతాన్ని మనం చూస్తున్నాం. దీనిపైన మాట్లాడేందుకు అడ్వకేటు, ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రఘునందన్ ఉన్నారు సార్. అంటే ఒక 19-20 సంవత్సరాల కక్షను ఒక్కసారిగా మోడీ రాహుల్ గాంధీ నాయకుడికి ఇట్లా ఎక్స్పెల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో రాహుల్ గాంధీ గారిని మోడీ గారు ఎక్స్పెల్ చేయలేదు, మోడీ గారు సంతకం పెట్టలేదు, మోడీ గారు శిక్ష చేయలేదు. మోడీలంతా దొంగలే అని మాట్లాడితే కూడా మోడీ గారు కేసు కూడా పెట్టలేదు, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. సో వ్యవస్థలలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో చదువుతాం, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. రాజకీయ నాయకులు రాజకీయ పని చేసుకుంటూ పోతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము చట్టాలు చేస్తాం, ఈ చట్టాలను అమలు చేస్తుందుకు అటు ఎగ్జిక్యూటివ్ వింగ్, ఇటు పోలీస్ వింగ్, అటు జ్యుడిషియరీ, మీలాంటి వాళ్ళు ఫోర్త్ ఎస్టేటు, మేము తప్పులు చేస్తే సరిదిద్దేందుకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. 2019 ఎన్నికల ప్రచార సభలో గుజరాత్కు వెళ్ళి గౌరవనీయులైనటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మోడీ అనేటువంటి ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా దొంగలే అనేటువంటి పదాన్ని వాడినప్పుడు అట్లాంటి సర్నేమ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అగ్రీవ్డ్ బై దట్ స్టేట్మెంట్, వారు మాట్లాడినటువంటి మాటల చేత బాధాతప్త హృదయంతో ఒక గౌరవ గుజరాత్ శాసనసభ్యులు వెళ్ళి కోర్టులో దరఖాస్తు వేసినారు. 4 సంవత్సరాలుగా కోర్టు ఫుల్ లెంత్గా ట్రయల్ కంప్లీట్ చేసింది. సాక్ష్యాలు ఆధారాలు పరిశీలించిన తర్వాత గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ కోర్టు గౌరవనీయులైనటువంటి మాజీ ఎంపీ రాహుల్ గాంధీ గారికి 2 సంవత్సరాల శిక్షను విధించడం జరిగింది. సో దీంట్లో మోడీ గారి పాత్ర ఏముంది? మోడీ గారిని మోడీ అనే పేరు పెట్టి తిట్టమని మోడీ గారు రాహుల్ గాంధీకి రాసియలేదు? నోరు జారింది రాహుల్ గాంధీ గారు, తిట్టింది రాహుల్ గారు, అయినా మౌనంగా భరించింది మోడీ గారు. మోడీ గారు కేసు పెట్టలేదు, గుజరాత్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు,
భారత పార్లమెంట్ లోపల నరేంద్ర మోడీ గారు డిసిషన్ తీసుకోలేదు. భారత పార్లమెంట్లో ఒక చట్టం చేసిండ్రు, మీకు గుర్తుండే ఉండాలి. గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చినప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది, ఈ చట్టాన్ని సరిగా అమలు చేయొద్దు, దీని మీద స్టేల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు కొంతమంది పిటిషన్లు వేసి వెళ్ళినప్పుడు, నాడు కాంగ్రెస్ పార్టీ UPA 2 అధికారంలో ఉన్నప్పుడు, ఇదే మనం మాట్లాడుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఏదో ఆర్డినెన్స్ తెచ్చిర్రని, ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని ఆర్డినెన్స్ కాపీని తీసుకొని వచ్చి జర్నలిస్టుల సమావేశంలో ఇట్లా చింపేశారు. కాలం చాలా గొప్పదన్న, మర్చిపోవద్దు రాహుల్ గాంధీ గారు. ఆ రోజు మీరు ఏమన్నారు, ఒకసారి శిక్ష పడితే వారికి సభ్యత్వం రద్దు చేయాలి, అప్పీల్ ఉండొద్దు, స్టే ఉండొద్దు, ఆర్డినెన్స్లు తేవద్దు, మా ప్రభుత్వమైనా మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఆ రోజు ఆర్డినెన్స్ని జర్నలిస్టుల సమావేశంలో చింపేసింది గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ గారు. ఇలా తన దాకా వస్తే ఇంకో మాట ఎట్లా వస్తుందన్న? దీంట్లో మోడీ గారికి ఏం సంబంధం ఉంది? కంప్లైంట్ మోడీ కాదు, కేసు మోడీ కాదు. బీజేపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆయన కదా కేసు పెట్టింది గుజరాత్ లో ఉన్నటువంటి. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని 4 మాటలు బూతు మాటలు తిట్టిపోయి బీజేపీ ఆఫీసులో ఇంటర్వ్యూ చేసినప్పుడు రఘునందన్ తిట్టింది కాబట్టి నేను మొత్తం బీజేపీ పార్టీనే మీరు బదనాం చేస్తానంటే ఎట్లా ఎట్లయితే? ఇది మీకు నాకు మధ్యలో జరుగుతున్న సంభాషణ. నేను మిమ్మల్ని తిట్టినా మీరు నన్ను తిట్టినా మన ఇద్దరం చూసుకోవాలి. రఘునందన్ రావు జర్నలిస్టుల మీద దాడి చేసిండంటే ఎట్లయితే చర్చ? ఆయన ఎన్నికల ప్రచార సభలో ఎడ మాట్లాడిండు, గుజరాత్కు పోయి మాట్లాడుతూ మోడీ అని ఇంటి పేరున్న వాళ్ళు అందరూ దొంగలే అంటే ఆ రాష్ట్రంలో ఉన్న మోడీలు ఎవరు రెస్పాండ్ గారా? ఎవరో ఒక మోడీ గారు రెస్పాండ్ అయ్యారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక కులం పేరు పెట్టి కులాన్ని మొత్తం దొంగలని అనగలుగుతామా మనం? అట్లట్లా అనగలుగుతాడు ఒక బాధ్యత గల వ్యక్తి? 125 సంవత్సరాల శతాధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని హోదాలో ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఆయన మాట్లాడినప్పుడు మామూలు ఎంపీగా పోలేడ? 2019 ఎన్నికల కంటే ముందు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు 125 సంవత్సరాల శతాధిక వృద్ధురాలైన కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా అధ్యక్షుని హోదాలో మాట్లాడిండు. ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కులాన్నో ఒక సర్నేమ్నో ఒక ప్రాంతాన్నో తీసుకొని ఆడు ఉండేటోళ్ళు అందరూ దొంగలే అని అనడం సమర్థిస్తే అది మీ జర్నలిస్టులకే వదిలేస్తారు. కానీ గుజరాత్ లో జరిగినప్పుడు మోడీని సంబంధించి సిబిఐ ఎంక్వైరీలు, సిట్యూలు, గోదరాల విషయంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్ గా వ్యవహరిస్తే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ మాత్రం ఇంత నియంతృత్వంగా నియంతగా వ్యవహరించి ఏకంగా ఆయన పార్టీ ఆయన యూపీ సభ్యత్వాన్ని రద్దు చేసేంత దిశగా తీసుకువెళ్లారు అనేటువంటిది కాంగ్రెస్ ప్రధాన. ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరనేది ముందు ప్రజలకు మనం అవగాహన కల్పించాలండి. ఈ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, UPA 2 తెచ్చారు కదా. అరే నీ ఏళ్ళతోటి నీ కన్ను నువ్వే పరుచుకొని నన్ను తిడితే ఎట్లా అన్న? చట్టం తెచ్చింది నువ్వు, దాని మీద ఆర్డినెన్స్ తెచ్చి చట్టాన్ని సవరిద్దామంటే వద్దన్నది నువ్వు, ఆర్డినెన్స్ చింపేసింది నువ్వు. చూసినావా మా ప్రభుత్వం తప్పు చేసినా నేనే నిర్భయంగా మాట్లాడినా ఆ రోజు సపట్లు కొట్టించుకున్నది నువ్వు. ఇలా అదే చట్టం నీకు ఉరితాడైతే నన్ను ఎందుకు తిడతావు అంటున్నా. పోలీసు మేం కాదు, కోర్టు మేం కాదు, ఇక్కడ ఎవరికి సంబంధం? కంప్లైంట్ మోడీ గారు కాదు. ఆఖరికి ఇలా నీ సస్పెన్షన్ ఆర్డర్ మీద సంతకం పెట్టింది జాయింట్ సెక్రటరీ లోక్సభ సెక్రటరియేట్ వాళ్ళు పెట్టిండ్రు, దానికి మాకు ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్తారు? చట్టం తన పని తాను చేసుకుపోవాలి, చట్టానికి ఎవరు చుట్టం కాదు, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. మొన్న కర్ణాటకలో ఎవరు ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ దొరికిండో అన్నారు, రిమాండ్ చేసి ఇరా చేయలేదా? రేపు శిక్ష పడితే దానికి నాకేం బాధ్యత ఉంటుంది? బీజేపీ వాళ్ళ కొనేయం కాంగ్రెస్ వాళ్ళ కొనేయం అల్కగా మాట్లాడడం నేర్చుకుంటారు. మరి బీజేపీ ఎమ్మెల్యే కొడుకే కదా, కర్ణాటకను పాలిస్తుంది బీజేపీ గవర్నమెంటే కదా, మరి ఎందుకు రిమాండ్ చేసింది? ఈ విషయంలో టిట్ ఫర్ టాట్ జరిగింది అనేటువంటిది లండన్ లోకి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడినప్పటి నుంచి ఒక చర్చ జరుగుతుంది, రాహుల్ గాంధీ పైన ఒక దేశ ద్రోహ కేసు పెట్టాలి ఇట్లాంటి చర్చ జరుగుతుంది, ఆ కోవలో ఇది సంబంధించింది కాదంటారా? అని అందుకనే జనానికి వాస్తవం చెప్పాలి. ఇది మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ తర్వాత చార్జ్షీట్ ఫైల్ అవుతుంది కోర్టులో. కోర్టు దానికి ఒక క్యాలెండర్ కేసు అని కేసు నెంబర్ ఇస్తుంది. ఇది 2019 కేసు అన్న. కేసు నెంబర్ వచ్చి 18712 of 2019. 2019 వారి మీద ఎఫ్ఐఆర్ అయింది, 2019 చార్జ్షీట్ ఫైల్ అయింది, 2019 నుంచి విచారణ జరుగుతుంది. ఇలా 2023 ఉన్నాం. ఈయన లండన్లో నినాగ మొన్న పోయి నెల కింద మాట్లాడొచ్చిండు. దీనికి గా జడ్జిమెంట్కి ఏం సంబంధం ఉంటుందన్న? 30 రోజుల సమయం ఉంటుంది. ఆ 30 రోజుల సమయం వరకు వేచి చూడొచ్చు కదా, అప్పుడు హైకోర్టు దీనిపై స్టే ఇస్తుండొచ్చు, అప్పుడు ఆయనకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మేము చేసింది తప్ప అయితే మీకు రేపు కోర్టుకు పోయే అవకాశం ఉంది కదా, పోదాం పని కోర్టుకి. కోర్టు ఏం చెప్తుంది? మీరైనా వినాల్సిందే, మేమైనా వినాల్సిందే. రేపు కోర్టు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించండి అన్నది అనుకోండి, పునరుద్ధరిస్తుంది భారత ప్రభుత్వం. దెర్ ఈజ్ నో వెంజెన్స్, దెర్ ఈజ్ నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిన్న మీకు శిక్ష పడ్డది,
ఒక గౌరవ భాజపా ఎంపీ గారు పోయి ఇగో ఈయనకు శిక్ష పడ్డది, ఈయన డిస్క్వాలిఫై చేయమని లోక్సభలో కంప్లైంట్ ఇచ్చినారు. నిన్ను ఇచ్చినారు, మీరు తెచ్చిన చట్టం మీకే చదివి వినిపించి మీకు డిస్క్వాలిఫై చేసినారు. నచ్చలేదు, కోర్టుకు పోండి. కాంగ్రెస్ పార్టీని సమూలంగా కూకటి వెలుగులో నాశనం చేసేటువంటి ఒక ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని మోడీ ఎప్పుడైతే నినాదం ఇచ్చిండో ఆ రోజు నుంచి కుట్రలు సాగుతున్నాయి. ఇప్పుడు ఒకరు కుట్ర చేస్తే ఒక పార్టీ ఈ దేశంలోంచి ఎరాడికేట్ కాదు. మనుషుల్ని ఎరాడికేట్ చేయొచ్చు, మనుషుల్ని మర్డర్ చేయొచ్చు, చంపవచ్చు, లేకుండా చేయొచ్చు, బాంబులు పెట్టవచ్చు, పేల్చవచ్చు. ఒక పార్టీని ఎట్లా ఎరాడికేట్ చేస్తారు మీరు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ అయినా ప్రజల దగ్గరకు పోల్సిందే, ఐదేళ్ళకి ఒకసారి ఓట్లు అడగాల్సిందే. మీరు నచ్చితే మీకు ఓటేస్తారు, మీరు ఇన్ ద సెన్స్ మీ పార్టీ నచ్చితే మీకు ఓటేస్తారు, మా పార్టీ నచ్చితే మాకు ఓటేస్తారు. ప్రజలు రెండోసారి అప్రతిహితంగా మాకే ఓటేసారు. 273 జాలతలేవు సార్, నేను బాగా తిడుతున్నారు, ఇంకా గట్టి చట్టాలు తీసుకురా, 303 ఇచ్చిర్రు. ఏం చేయమంటావు? పని చేయాలా వద్దా? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక డెమోక్రటిక్ కంట్రీలో మీరు అడుగడుగునా మన మమ్మల్ని అవమానిస్తే, ఛాయ్ అమ్ముకున్నటువంటి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని వెటకారంగా మాట్లాడితే కూడా మేము ఏ రోజు మాట్లాడలేదు. ప్రజలే సమాధానం చెప్తూ వస్తూ ఉన్నారు. డెమోక్రసీ అది ప్రజల గొప్పతనం. 125 సంవత్సరాల శతాధిక వృద్ధురాలైన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి వనికిరాదు. నాడు మహాత్మా గాంధీ 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ను మూసేద్దామంటే మీరు మూసేయలేదు. కాబట్టి మేమే మూసేస్తామని జనం మూసేస్తారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మోడీ గారి పరిపాలన ఏక వ్యక్తి పరిపాలన నేతృత్వంగా ఉందనేటువంటిది ఒక ఆరోపణ. నిజం కాదంటే ఇప్పుడు 545 మంది ఎంపీలలో ఒక ఎంపీయే ప్రధానమంత్రి అవుతాడు, ఒక ఎంపీ హోంమంత్రి అవుతాడు. దానికి ఒక ఏక వ్యక్తి పాలన ఏముంటుంది? 119 ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో ఒకడే ముఖ్యమంత్రి అవుతాడు. 119 మంది ముఖ్యమంత్రులు గారు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 303 మంది ఎంపీలు కలిసి డెమోక్రటిక్గా ఒక పేరును ప్రతిపాదిస్తారు, వారు ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో ఏక వ్యక్తి పాలన ఏముంటుంది? ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు ఏ దేశానికైనా, ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు ఏ రాష్ట్రానికైనా. దాంట్లో ఏక వ్యక్తి పాలన ఏముంటుంది? పార్లమెంట్ ఉంటుంది, కేబినెట్ ఉంటుంది, పార్టీ అయితే పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలంటే మా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, మాకు ఎన్నికల కమిటీ ఉంటుంది, ఎంపీలు అందరూ కూర్చొని ఇక పలానా ఆయనని మా ప్రధానమంత్రి అని ఎన్నుకున్నారు. దాన్ని మీరెట్లా తప్పుపడతారు? కాంగ్రెస్ కి ఏం రైట్ ఉంది మా అంతర్గత వ్యవహారాలలో తల దృష్టితో? పరిపాలిస్తున్న తీరులో ఎక్కడ కూడా కేబినెట్ మంత్రులకు కానీ మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛ లేదు. కేవలం మోడీ కన్సల్టల్లో మాత్రమే మిగిలిన వాళ్ళు ఉన్నారు. అధికారులు కూడా మోడీ నుంచి స్విచ్ వస్తేనే వాళ్ళు పనిచేస్తారనేటువంటి ఆరోపణ. ఇప్పుడు ఇంటికి పెద్ద తండ్రి ఉంటాడు, తండ్రి ఉన్నంతసేపు తండ్రిదే నడుస్తుంది మాట. తండ్రిని పక్కన పెట్టి కొడుకులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు. ప్రతి మంగళవారం మీరు విధిగా చూడుండ్రి కేబినెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, అందుబాటులో ఉన్న మంత్రులతో జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కేబినెట్ సమావేశాలు జరుగుతాయి. పార్టీకి పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లోపల. మోడీ గారు కూడా మా జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చి పొద్దుగల నుంచి సాయంత్రం దాకా సమావేశాల్లో ఉంటారు. ఇంతకంటే డెమోక్రటిక్ ఏముంటారు? ఏ మంత్రి అని వచ్చి మోడీ గారు నన్ను మాట్లాడిన లేదని ఎప్పుడైనా చెప్పిండా మీకు? ఏ సమావేశంలోనే ఒక మంత్రి డీసెంట్ చెప్పిండా? ఏమున్నా చెప్పన్నా? డెమోక్రసీ అంటే అంతే, కుటుంబ పెద్ద ఉన్నంతసేపు కుటుంబ పెద్ద చెప్పిందే నడుస్తుంది. వాళ్ళు ఎన్నుకున్నటువంటి నాయకుడు, ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకున్న నాయకుడు నరేంద్ర మోడీ. ఆయన చెప్పింది నడవకపోతే మీరు చెప్పిందో నేను చెప్పిందో ఎట్లా నడుస్తుంది? బరాబర్ ఆయన చెప్పిందే నడుస్తుంది, ఆయననే ఈ దేశానికి ప్రధానమంత్రి. ఈ అంశం విషయంలో దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని తిరస్కరించే అవకాశం లేదంటారా? పెద్ద పదం వాడుతురు మీరు తిరస్కరించడం అనేది, అది జరగని పని. కాంగ్రెస్ని ప్రజలు తిరస్కరిస్తూ వచ్చిర్రు. బహుశా సింగిల్ డిజిట్లకు పోతుందేమో కాంగ్రెస్ ఆలోచించాలి. తాతల కాలం నుంచి గెలిచిన ఉత్తరప్రదేశ్ని వదిలేసి కేరళకు వారిపోయినప్పుడే ద లాస్ట్ ద గ్రౌండ్, భూమిని వదిలినవు నువ్వు, నేల నదిలి సామ్ చేసేటువంటి పరిస్థితికి పోయిన నీకు, నిన్ను మేము చంపుడేంది? సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నావు నువ్వు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. రాహుల్ గాంధీ అదే పని చేస్తా ఉన్నాడు. వెన్ ఈ లాస్ట్, వెన్ ఈ లెఫ్ట్ లక్నో అండ్ వెన్ ఈ వెంట్ టు ద వాయినాడు ఇట్ సెల్ఫ్, ఆ రోజు ఆయన ఓటమిని అంగీకరించిండు. ఇంకా కొత్తగా మేము చేసేది ఏముంది, మేము చంపేది ఏముంది కాంగ్రెస్ ని? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో కూర్చున్నోళ్ళు చదువుకున్నోళ్ళు లేదనేటువంటి ఆరోపణ చేసేది. అంటే చంద్రశేఖరరావు గారి లాగా 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు నరేంద్ర మోడీ గారి కేబినెట్లో ఎవరు లేదనేది వాస్తవం. అది మాత్రం నేను అడ్మిట్ అవుతాను. ఇక మరి చదువుకున్న వాళ్ళ గురించి అయితే చదువు కులామానం ఏంది, సర్టిఫికెట్లు ఏంది అయితే మరి అఫిడవిట్లు తీసుకొని చదువులు కొనమాలని చూద్దాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ దాకా చదివే క్రైటీరియా అని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇంత క్వాలిఫికేషన్ ఉండాలని, లేదా ఎంపీగా పోటీ చేయాలంటే పిహెచ్డి చేయాలని ఏ రాజ్యాంగంలో చెప్పలేదు. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 25 సంవత్సరాల నిండి ఉన్నోళ్ళు ఎంపీకి పోటీ చేయవచ్చు అని చెప్పారు, కానీ గిట్లా తీసుకొచ్చి ఇంత చదువుకోవాలి అంత చదువుకోవాలని ఎవరు చెప్పలేదు. ఆడలేక మధ్యలో ఓడిందని, ఈయనకేదో 4 ఇంగ్లీషు 2 ఉర్దూ పదాలు వస్తాయని ఎదురుంగున్న వాళ్ళని నెటకారంగా మాట్లాడడం అనేది వారి అహంకారానికి పరాకాష్ఠ.
సో వ్యక్తులని వ్యవస్థల్ని గౌరవించలేకపోతే ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడడం అనేది దురదృష్టకరం. రైతుల నావనేటువంటి పెద్ద మనస్తత్వం మోడీకి గారు ఆయన ప్రభుత్వానికి లేదు. అందుకే ఒక్క రూపాయి కూడా కేంద్రం సాయం లేకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10,000 రూపాయలు నష్టపోయిన రైతులకు పంట నష్టం కింద ఇస్తున్నారనేది ప్రకటన. కేంద్రం ఒక రూపాయి ఇవ్వలేదు, ఎన్డీఆర్ఎఫ్ కింద ఈ రాష్ట్రానికి ఒక రూపాయి రాలేదు అని శ్వేతపత్రం ఇమ్మనుంది. లేదా అన్న, ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. రేపు ఎంపీలందరినీ పంపించి 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి మాకు ఒక్క రూపాయి రాలేదని రేపు పార్లమెంట్లో క్వశ్చన్ వేయమనండి, మంత్రి గారు సమాధానం చెప్తారు. సుమారు 3,000 కోట్ల రూపాయల్ని ఇదే ఎస్డిఆర్ఎఫ్ కోసం, ఎన్డీఆర్ఎఫ్ కోసం భారత ప్రభుత్వం తన వంతు 75% వాటా కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇయర్ వైజ్ పంపుతూ వచ్చింది. 2014-15 నుంచి మొదలుకుంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ దాకా పంపించారు. పంపలేదని అవతం వాడితే ఇంకేముంటుందా? నోరున్నది, మందబలం ఉన్నది, నేనే మీడియాను భయపెట్టిస్తాను, నా చేతిలోనే మీడియా ఉంది, నేను చెప్పిందే రాయాలనుకుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా. నేను ఇందాక పేపర్లు ఇచ్చినాను కొద్దిసేపటి క్రితం, దాంట్లో క్రిస్టల్ క్లియర్గా ఉంది ఏ సంవత్సరం ఎన్ని ఫండ్స్ అలొకేట్ అయినా అనేది ఉంది. ఏది ఉంటుంది, నేను చెప్పిందే రాయినరని పేపర్లను బెదిరిస్తే నేనేం చేస్తాను సతీష్ అన్న దానికి. కవిత కేసు చేస్తుంది బీజేపీ పార్టీ కాదన్న, ఊకే మమ్మల్ని ఊకే బదనం చేయకూరన్న. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తాం. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా, ఏ పంచాయతీకి ఎన్నికలైనా, ఏ పార్లమెంటుకి ఎన్నికలైనా రేపు వాయనాడులో సీటు ఖాళీ అయినాక వాయనాడులో కూడా పోటీ చేస్తాం మేము. దానికి ఈడీకి ఏం సంబంధం? భారత ప్రభుత్వం హెడెడ్ బై భారతీయ జనతా పార్టీ, రూల్డ్ గవర్నమెంట్ అంతే. దానికి బీజేపీకి బీఆర్ఎస్కి పంచాయతీ ఏందన్న? హైదరాబాద్లో కూర్చొని పని చేసుకోమంటే పోయి ఢిల్లీలో కూర్చొని మందమ్ముతామని పంచాయతీ పెట్టుకున్నది మీరు. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగింది మీరు, హోటళ్ళకు పోయింది మీరు, ఫోన్లు పలుగొట్టిరా, కొత్త ఫోన్లు తెచ్చిరా, పాత ఫోన్లు రిపేర్ చేసిందా మీరు. చేసిన తప్పుకి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు కక్ష సాధిస్తారు. సాధిస్తే కేసీఆర్ గారి మీద సాధించాలి, కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ల మీద సాధించాలి, నీళ్ల మంత్రుల మీద సాధించాలి, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఆర్థిక మంత్రి మీద చేయాలి, నా కంప్యూటర్లకు సంబంధం ఏందని మాట్లాడిన కేటీఆర్ మీద చేయాలి. నీ మీద ఎందుకు ఎత్తారు చెల్లె? నువ్వు అమాయకురాలేనైతే నీ మీద కేసు ఎందుకయింది? ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలందరూ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఢిల్లీ ప్రభుత్వం 2వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చినటువంటి మద్యం పాలసీని రద్దు చేసుకున్నదా చేసుకోలేదా? రద్దు చేసుకున్నది. రద్దు చేసుకున్నదంటే ఢిల్లీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? ఢిల్లీ ప్రభుత్వమే ఆడేదో జరిగిందని చెప్పి ఆ పాలసీని రద్దు చేసి పాత పాలసీని తెచ్చుకుంటా అని చెప్పినప్పుడే దాంట్లో తప్పు జరిగిందని అంగీకరించినట్టు. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామంది దృష్టిలో పెడతలేనటువంటి విషయం. కేబినెట్కి అధ్యక్షత ఎవరు వహిస్తారు? ముఖ్యమంత్రి గారు వహిస్తారు. కేబినెట్లో ఏ మంత్రికి ఆ మంత్రి నిర్ణయం తీసుకొని పోడన్నా? వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం మీద, లిక్కర్ మంత్రి లిక్కర్ మీద, ఐటీ మంత్రి ఐటీ మీద పాలసీ తీసుకొని పోరు. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి 4 రోజుల ముందు ఎజెండా పంపిస్తాడు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ఎజెండా మంత్రులకు వస్తుంది. దాంట్లో దేని మీద మాట్లాడతాం అనేది రాసి ఉంటుంది, ఏ పాలసీ మీద డిస్కషన్ జరుగుతుంది అనేది రాసి ఉంటుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఎవరికన్నా మంత్రికి ఆ కేబినెట్ నిర్ణయం నచ్చకపోతే 2 ఆప్షన్స్ ఆయన ముంగట. ఒకటి, అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇంతకాలం పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని రాజీనామా లెటర్ అటు సబ్మిట్ చేసి పోవాలి. అందరు అంటుంటారు డీసెంట్ పెట్టాలి, డీసెంట్ నోట్ రాయాలి, నాకు ఇష్టం లేదని రాయాలి. కేబినెట్ రెజల్యూషన్స్ అన్ని కూడా సతీష్ అన్న యునానిమస్ రెజల్యూషన్స్. కేబినెట్ రెజల్యూషన్స్లో 90 మంది అటు చెప్పారు, 10 మంది ఇటు చెప్పారు ఉండదు. కేబినెట్ రెజల్యూషన్స్ ఆర్ యునానిమస్ రెజల్యూషన్స్. ఢిల్లీ లిక్కర్ పాలసీ తప్పని ఒప్పుకున్న మరుక్షణమే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముద్దాయి కావాలి. ఇంకా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అనేది నా సొంటి చట్టం తెలిసినని బాధ. అరే ఇరికిచ్చుడు ఏందన్న, నువ్వు కొత్త పాలసీ తీసుకొచ్చినావు 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ నోటితోటి నువ్వే ప్రకటించినావు 2వ తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని మా ప్రభుత్వం రద్దు చేస్తుంది అని ప్రకటించినావు. ప్రకటించిండా ప్రకటించలేదా? ప్రకటించిండు. దెన్ మళ్ళీ నేను లీగాలిటీ చెప్తున్నా, ఆల్ డిసిషన్స్ ఆఫ్ కేబినెట్ ఆర్ యునానిమస్ డిసిషన్స్. ఆ మంత్రి ఒకటి చెప్పిండు, ఈ మంత్రి ఒకటి చెప్పిండు అని రాయరన్న అక్కడ. కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించింది అనే ఉంటుంది అక్కడ. కేబినెట్ తీర్మానం నచ్చనోడేవాడని ఉంటే మంచిగా రాజీనామా పత్రం రాసి ముఖ్యమంత్రి చేతులు పెట్టి నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ సిసోడియా తీసుకొచ్చినటువంటి పాలసీ నచ్చకపోతే కేజ్రీవాల్ అన్నారో సిసోడియాని తీసేసేది ఉండే, లేదా సిసోడియా అన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఈ పాలసీ